దేవుని చిత్తం జరిగించినట్లయితే శ్రమల పాలవుతామా? దేవుని చిత్తం మనల్ని శ్రమల పాలు చేయాలని కాదు. దేవుని ఇష్టం అనేది మన మనసుకు కావలసినటువంటి ఒక నెమ్మది, మన మనసుకు కావలసినటువంటి ఆ ప్రశాంతత ఈ లోకంలో ఇచ్చి దేవుని కలిగి ఉండేటట్టు చేసి పరలోకంలోకి మనిషిని తీసుకెళ్ళడం అనేది దేవుని చిత్తం అనేది ఇందులో ఉంది. ఈ విధంగా మనిషి ఉండడం వలన ఒక ఇన్స్పిరేషన్ లైఫ్ గా తయారవుద్ది మనిషి జీవితం. ఆటోమేటిక్ గా కొంతమంది ఇన్స్పైర్ చేస్తుంది ఈ యొక్క దేవుని చిత్తంలో నడిచే వ్యక్తి యొక్క జీవితం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే శ్రమలు దేవుని చిత్తంలో ఉన్నప్పుడు వస్తాయని ఆ ఆలోచన. ఎస్, ఖచ్చితంగా దేవుని ఇష్టం చేయాలి అంటే ప్రపంచం ఒప్పుకుంటుంది. ఒప్పుకోదండి. అంటే ప్రపంచం ఒప్పుకోవడం సరే, ఎవరు చేయాలనుకున్నారో వాళ్ళ మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదండి. అంటే నువ్వు అలా చేస్తే ఎలాగా, నువ్వు ఎన్నికొనిపోతావుగా అంటది మనసు. మరి అలాంటి అన్ని పక్కన పెట్టే కదా మనం దేవుని చిత్తాన్ని జరిగించాలి. మరి అవన్నీ పక్కన పెట్టని ఏ వ్యక్తి కూడా దేవుని చిత్తం జరిగించలేరు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే నా మనసు ఏం చేస్తుంది, నన్ను కంట్రోల్ చేయడానికి చూస్తుంది. నువ్వు ఎన్ని చేసావు అనుకో, దేవుడు అనే విషయంలో అక్కడికి వెళ్ళావు అనుకో, అక్కడ లోపడ్డావు అనుకో, నువ్వు ఎన్ని మిస్ అయిపోతున్నావు అన్నది. రెండు, ప్రపంచం ఏమంటది, నువ్వు మాతో కలవకపోతే ఎలా అంటది, అరే నువ్వు ఎంజాయ్ మిస్ అయిపోతున్నావు కదా అంటది. మాతో పాటు ఉంటే నువ్వు ఎంత ఎంజాయ్గా ఉంటావు, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు. నిజంగా చెప్పాలి అంటే ఈ లోకం చెప్పే ఎంజాయ్ అనే దానిలో ప్రతి దాని వెనకాల కష్టమే కన్నీరే ఉంటది. ఈ ప్రపంచం ఎంజాయ్ అని ఏదైతే చెబుతుందో దాని వెనకాల ఏడుపు దుఃఖమే ఉంటది. లాస్ట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంజాయ్ ఎంజాయ్ పరిగెత్తి ఏ మార్గమైనా సరే ప్రపంచంలో చూడండి, చివరికి వెళ్ళేటప్పటికి బాధ, ఏడుపు, వాళ్ళు ఏడవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం ఏవి ఉంటాయి. ప్రపంచం ఇచ్చేది అది, అది వాళ్ళు గ్రహించట్లేదు. సరే మన క్రైస్తవులైనా దేవుడిని ఎరిగిన వాళ్ళైనా తెల్లాలు లేస్తే బైబిల్కి బైబిల్ చదివేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు వాళ్ళైనా అర్థం చేసుకుంటారా అంటే వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. నేను ఎంజాయ్ చేయాలంటున్నారు వాళ్ళు కూడా. ఏంటి లోకం ఎలాగో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. నా చర్చికెళ్తే ఏమొస్తుంది, నా సంతోషం నేనే, నా ఎంజాయ్ మిస్ అయిపోతున్నాను కదా అంటున్నారు. ఇప్పుడు కొన్ని కొన్ని సంఘాలు ఎట్లా ఉన్నాయంటే ఆ ఎంటర్టైన్మెంట్ జోన్స్ కింద ఉన్నాయి కదా సార్. మరి కొన్ని సంఘాలు నేను చూసినట్టయితే పాప్కార్న్ తీసుకెళ్తున్నారు, రకరకాల స్నాక్స్ తీసుకొని వెళ్తున్నారు. దేవుని వాక్యం వినడానికి ఇదంతా అవసరమా? అదేనమ్మా, మీరు ఎందుకు అలా తీసుకెళ్తున్నారంటే వాళ్ళు ఒక రీజన్ చెప్తారు. మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనుకో, మీరు ఇంకా వెనకటి మోడ్లో ఉన్నారు. మొత్తం ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్కు తగ్గట్టుగా మీరు మారాలి అని వాళ్ళు మనల్ని మార్చడానికి ట్రై చేస్తారు. నేను దేవుని ఇష్టాన్ని వెదకాలి అనే ఆ భావాలు అనేవి ఆటోమేటిక్గా పోతున్నాయి కదా. కాబట్టి మనం ఎవరిని ఏమి చేయలేము. కావాలని వెతికే వాళ్ళకి ఏదైనా దేవుడు దొరుకుతాడు కానమ్మా, ఇక్కడ వెదకని వాళ్ళకి దొరికేదంటూ ఏమనదు. ఏంటి వాళ్ళు అలా ఉన్నారు అంటే ఉండనివ్వండి, వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళ ఫలాన్ని దేవుడు ఇస్తాడని అనుకోవాలి ఇంకా. కనుకమ్మా దేవుని ఇష్టము అనేది జరిగించాలి అంటే శ్రమలు కష్టాలు ఉంటాయా అంటే మన మనసే మనల్ని కష్టపెడతాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం కష్టపెడతారు. మరి ఉంటాయా అంటే మరి లేక ఎక్కడికి వెళ్తే కనుక మరి దేవుని చిత్తం చేయొద్దా అంటే నువ్వు చేయాలని డిసైడ్ అయితే చెయ్యి అంతే. నీ మనసు కష్టపెట్టినాగా నువ్వు చేయి, నీ చుట్టూ ఉన్న సమాజం కష్టపెట్టినాగా నువ్వు చేయి, దేవుడు నిన్ను దీవిస్తాడంటే.